Gottipati Ravi Kumar. Right. Ajaksha, Gaurava Sabhyulu cheppinatuvanti vidhanga, edaithe panta nashtam jarigindo, oka sampradayam pettukunnam Ajaksha, season mugise lopale, aa pantaku sambandhinchinatuvanti nashtaparihaaram andinchalani, bahusha Andhra Rashtra charitralo, season lo nashtapoyinatuvantidi Kharif season kavachu, Rabi season kavachu. ఆ సీజన్ ముగిసే లోపలనే పంట నష్టం రైతుల ఖాతాలో జమ చేయాలనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అయితే ఈ రోజు వీళ్ళు చెప్పినట్టుగా ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఈ క్రాప్ బుకింగ్ చేశాం. చేసిన తర్వాత సోషల్ ఆడిట్కి అక్కడ ఆ పేపర్లు ఏదైతే ఎవరైతే నష్టపోయారన్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా ప్రకటించాం. సోషల్ ఆడిట్ జరిగిన తర్వాత ఏదైనా అభ్యంతరాలు వస్తే వాటిని స్వీకరించి వాటిని మరలా విచారించి ఎవరెవరైతే నిజంగా పంట నష్టపోయారో వాళ్ళందరికీ కూడా పక్షపాత వైఖరి అనేటువంటిది లేకుండా అది గతంలో జరిగి ఉండొచ్చు కాబట్టి అదే విధంగా ఊహించుకుంటున్నారేమో తెలియదు కానీ మీ హయాంలో జరిగినట్టుగా ఇక్కడ జరగడం లేదు ఈ ప్రభుత్వంలో ఈ పరిపాలనలో కాబట్టి అది అది ఏమి లేకుండా పారదర్శకంగానే రైతును రైతుగా చూసిన తప్ప రైతులకు పార్టీని పార్టీ ప్రయోజనాలు ముడిపెట్టలేదు కాబట్టి ఆ విధంగా చూసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చాం మరొక అంశం దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ఉన్నాయి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి 33% కన్నా పంట నష్టం ఎక్కువ ఉంటే దానికి సంబంధించి ఇవ్వాలి అనేటువంటిది గౌరవ సభ్యులు చెప్పారు దానికి సంబంధించినటువంటివి సరిగ్గా పంట అందించడం లేదు దానికి మీరు రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం అందించడం లేదని అధ్యక్ష దీనికి సంబంధించి ఎవరు అధికారంలో ఉన్నా ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ఈ జీవో నెంబర్ 15/14/12/2015 విడుదలైనటువంటి జీవో అధ్యక్ష ఆ జీవో ప్రకారమే ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం గత ప్రభుత్వంలోనే ఈ జీవో విడుదల చేశారు ఎంత నష్టపరిహారం ఇవ్వాలనేటువంటిది నిర్దేశించారు ఆ తర్వాత ఆ గైడ్ లైన్స్లో రివిజన్ రాలేదు రివైజ్డ్ గైడ్ లైన్స్ రాలేదు కాబట్టి అదే కొనసాగుతుంది ఇప్పటికి కూడా ఇది జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు ఎక్కడన్నా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వాటికి సంబంధించి పంట నష్టాన్ని ఏ విధంగా అంచనా వేయాలనేటువంటి దానికి ఇది ప్రామాణికంగా తీసుకుని వేసేటువంటిది కాబట్టి ఈ జీవో కూడా గత ప్రభుత్వంలో విడుదలైనటువంటి జీవోనే అధ్యక్ష వాటికి సంబంధించి మేము ఏదైతే డిసెంబర్ నెలలో జరిగిందో డిసెంబర్ నెలలో మాండస్ తుఫాన్ వస్తే సీజన్ ముగిసే లోపల ఫిబ్రవరి 28/2023 కల్లా ఆ సీజన్ ముగిసే లోపలనే వాటికి సంబంధించి మనం నష్టపరిహారం కూడా రైతుల ఖాతాలో జమ చేశాం దాదాపుగా నేను చెప్పినట్టుగా వ్యవసాయానికి సంబంధించి అధ్యక్ష ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష రైతుల మీద ఏమాత్రం ఆర్థిక భారం పడకుండా రైతులు కట్టాల్సినటువంటి బీమా ప్రీమియం మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అది చెల్లించడం జరిగింది యూనివర్సలైజేషన్కి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి మేలు జరగదు అని చెప్పి భావించి ఈరోజు 1/3% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే 1/3% రైతులు భరించాల్సి వస్తే 1/3% కేంద్ర ప్రభుత్వం భరించాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి 1/3% కానీ రైతు భరించాల్సినటువంటి 1/3 కానీ వీటన్నిటిని కూడా 100% భరించి అందరి ప్రయోజనాలు కాపాడితే ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారే మీ విధానం బాగుంది నచ్చింది రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలాగా క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుందని అంటున్నారు కాబట్టి మరలా మేము కూడా కలిసి మీ విధానాల ప్రకారమే మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మనం మరలా తిరిగి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేర్చడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఈరోజు మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఈరోజు ఏదైతే నష్టపోయారో వాళ్ళకి రెండు రకాలైనటువంటివి క్రాప్ బేస్డ్ ఉంటుంది ఈల్డ్ బేస్డ్ ఉంటుంది వెదర్ బేస్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈరోజు మనం ఇచ్చేటువంటి నష్టపరిహారంతో అదనంగా రేపు బీమా సౌకర్యం ఉంది కాబట్టి వాళ్ళకి బీమాలో కూడా ఎంత రావాలనేటువంటిది నిర్దేశించి దాని ద్వారా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పరిహారం చెల్లించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేసింది అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి వేశాం ఎంత వేయాలనేటువంటిది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏ విధంగా అయితే ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ఉన్నాయో గతంలో ఇచ్చినటువంటి జీవోలు ఉన్నాయో వాటిని అనుసరించే రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా ఇటువంటి ఏదో పక్షపాత ధోరణితో ప్రవర్తించడం కానీ అన్యాయం చేయడం అనేటువంటి ఉండదు రైతులకు సంబంధించి అన్ని విధాలు ఆదుకునేదానికి ప్రయత్నం చేస్తాం ఇంకా అదనంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది రైతులకు ఎంత ఇవ్వాలనేటువంటిది కాబట్టి దీనిలో ఎక్కడ కూడా అపోహలకు తావలేదు కాబట్టి అన్ని సక్రమంగా జరిగాయి రైతులకు నష్టపరిహారం పంపిణీ చేశాం ఇంకేదన్నా నష్టపరిహారం రావాలన్నా సరే బీమా సౌకర్యం ప్రకారం ఎంత వాళ్ళకి వెసులుబాటు ఉందో అంత వెసులుబాటు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష క్వశ్చన్ నెంబర్